హలో ఎవ్రీవన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సీ తెలుగు సో ఈరోజు మనం ఏంటంటే మన జామెట్రీ సిరీస్లో క్లాస్ నైన్లో ఉన్నాం సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ట్రాంగిల్స్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో ఆ టాపిక్ అనేది మనం కంటిన్యూ చేయబోతున్నాం సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అంటే లాస్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ వరకు డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో మనం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నుంచి చూద్దాం సో ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ హౌ మెనీ ట్రాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ ఎనీ త్రీ ఫ్రమ్ ద ఫోర్ లైన్ సెగ్మెంట్స్ అంటే ఇక్కడ ఏవైతే ఫోర్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి సో మన దగ్గర ఫోర్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈచ్ వన్ ఈస్ ద ఫస్ట్ లైన్ సెగ్మెంట్ ఈస్ టూ సెంటీమీటర్స్ ద సెకండ్ వన్ ఈస్ త్రీ సెంటీమీటర్స్ ద థర్డ్ వన్ ఇస్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ సిక్స్త్ సెంటీమీటర్స్ అంటే ఈ ఫోర్ లైన్ సెగ్మెంట్స్లో లేదా ఈ ఫోర్ లైన్స్లో మనం ఏంటంటే ఏవైనా మూడు లైన్స్ తీసుకొని ఇలాగా ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయవచ్చు అని అడిగాడు అవునా సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో అంటే ఇక్కడ ఏదైతే లైన్ సెగ్మెంట్స్ ఉందో దాన్ని ఒకసారి రాద్దాం సో ఇక్కడ ఏమేముంది చూడండి సో టూ సెంటీమీటర్స్ ఒకటి త్రీ సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ దీని తర్వాత సిక్స్ సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ అవునా సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోర్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటిని త్రీ త్రీగా అరేంజ్ చేయాలి అంటే త్రీ త్రీగా ఒక పెయిర్ కాగా ఓకేనా ఒక ట్రాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి త్రీ సైడ్స్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఫోర్ నెంబర్స్ని మనం ఏంటంటే త్రీ త్రీగా అంటే పర్మిటేషన్ కాంబినేషన్ అంటాం కదా ఆ విధంగా వీటిని అరేంజ్ చేయాలి సో ఏ విధంగా అరేంజ్ చేస్తామో చూడండి సో ఈ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఫోర్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఈజీగా అరేంజ్ చేయొచ్చు ఒకవేళ నెంబర్స్ ఇంక్రీజ్ అయితే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది సో ఏ విధంగా అరేంజ్ చేస్తామంటే ఫస్ట్ ఏవైతే రెండు నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ టూ నెంబర్స్ ఏంటి టూ త్రీ వీటిని ఒక పేరుగా తీసుకుంటాం ఓకేనా ఈ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో టూ కామా త్రీ ఈ రెండింటినీ ఒక పెయిర్గా తీసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను చూడండి టూ కామా త్రీ అనేది ఒక పెయిర్ దీంతోపాటు ఏం రావచ్చు సో టూ కామా త్రీతో ఫైవ్ రావచ్చు టూ కామా త్రీతో ఫైవ్ రావచ్చు నెక్స్ట్ అదేవిధంగా టూ కామా త్రీతో ఏం రావచ్చు ఇంకొకటి సిక్స్ రావచ్చు టూ కామా త్రీతో ఫైవ్ వచ్చింది టూ కామా త్రీతో సిక్స్ వచ్చింది ఇంకా ఏమైనా నెంబర్స్ ఉన్న తర్వాత లేవు ఇంకా నెంబర్స్ అనేవి లేవు సో ఇప్పుడు టూ త్రీ పెయిర్ అనేది ఎండ్ అయిపోయింది టూ త్రీ పేరు అనేది ఏమైపోయింది ఎండ్ అయిపోయింది సో టూ త్రీ పేరుని మనము తీసేయాలి తీసేసాం నెక్స్ట్ ఏం చేయాలి టూ త్రీ పేరు అయిపోయింది కదా టూ త్రీ సో టూ త్రీ పేరు అయిపోయింది నెక్స్ట్ టూ ఫైవ్ పేరు తీసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు టూ ఫైవ్ ఒక పేరు అనేది తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను టూని అండ్ ఫైవ్ని ఒక పేరుగా తీసుకుంటున్నాను ఓకేనా ఒక పేరుగా తీసుకుంటాను ఒకసారి పేరు అనేది మనం తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ఫ్రంట్కే వెళ్ళాలి సో ఇప్పుడు చూడండి టూ ఫైవ్ ఒక పేరు టూ కామా ఫైవ్ అనేది ఒక పేరు మనం మళ్ళీ వెనక్కి రాకూడదు సో టూ ఫైవ్ ఏంటంటే మళ్ళీ వెనక్కి వచ్చి త్రీని తీసుకోవు ఓకేనా టూ ఫైవ్ వచ్చేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి త్రీని అంటే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి సో టూ ఫైవ్ అనేది తర్వాత వచ్చి ఏం తీసుకుంటుంది సిక్స్ టూ ఫైవ్ సిక్స్ ఒక పెయిర్ అయిపోయిందా సో అయిపోయింది అక్కడికి నెక్స్ట్ ఇక్కడ టూ సిక్స్ పెయిర్ తీసుకుంటే మనం ఏంటి తీసుకోలేము సో టూ టూతో పెయిర్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి త్రీతో తీసుకోండి సో ఇప్పుడు త్రీ ఫైవ్ ఒక పేర్ త్రీ ఫైవ్ ఒక పేరు సో త్రీ ఫైవ్ ఏం తీసుకుంటుందో ఒక నెంబర్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ కమ ఫైవ్ కమ సిక్స్ సో మనం ఇక్కడ ఏవైతే ఫోర్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ ఏవైతే మనకు ఫోర్ నెంబర్స్ ఇచ్చాయో ఈ ఫోర్ నెంబర్స్ మనం ఏంటంటే నాలుగు విధాలుగా వీటిని అరేంజ్ అనేది చేయవచ్చు వీటిని మనం ఏం చేయొచ్చు ఫోర్ టైప్స్గా నాలుగు విధాలుగా వీటిని మనం ఏంటంటే అరేంజ్ అనేది చేయొచ్చు సో ఇక్కడ చూడండి టూ త్రీ ఫైవ్ టూ త్రీ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ అంతే ఓకేనా ఇలాగే వస్తుంది అర్థమైందా సో ఇది రాసేసాం రాసిన తర్వాత మనం ఏం చేయాలి ఇది ట్రాంగిల్ అనేది ఫామ్ అవుతుందా అవ్వదా ఇది ట్రాంగిల్ ఫామ్ అవుతుందా అవ్వదా ఏదైనా ఒక ట్రాంగిల్ అనేది ఫామ్ అంటే ఏవైనా మూడు నెంబర్స్ అనేవి మనకిచ్చి ఇవి ట్రాంగిల్ అనేది ఫామ్ అవుతుందా కాదా అంటే మనకు గుర్తుందా మనం ఏం నేర్చుకున్నాం ఏదైనా ఒక ట్రాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఏదైతే థర్డ్ సైడ్ ఉందో సి థర్డ్ సైడ్ ఉందో అది ఏంటి అంటే ఏవైతే రెండు సైడ్స్ ఉన్నాయో ఏ ప్లస్ బి కంటే తక్కువగా ఉండాలి అండ్ ఏ మైనస్ బి కంటే ఎక్కువగా ఉండాలి అర్థమైందా ఏ ప్లస్ బి కంటే తక్కువగా ఉండాలి ఏ మైనస్ బి కంటే ఎక్కువ ఉండాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టూ నెంబర్స్ తీసుకుందాం ఫస్ట్ టూ నెంబర్స్ తీసుకుందాం ఇదిని రెండు విధాలుగా మనం చేయొచ్చు ఫస్ట్ టూ నెంబర్స్ తీసుకోండి ఇది ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి అనేది ఎంత ఏ ప్లస్ బి ఈజ్ ఫైవ్ సో టూ ప్లస్ త్రీ ఈజ్ ఫైవ్ సో ఫైవ్ అనేది ఎప్పుడు కూడా థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు చూడండి మనం దీన్ని అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది ఏ ప్లస్ బి కంటే తక్కువగా ఉండాలి సమ్ ఓకేనా సమ్ సో సమ్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే ఏవైనా రెండు సైడ్స్ ఒక సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి సో ఇక్కడ చూస్తే ఫస్ట్ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో టూ త్రీ దీని యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉందా లేదు సో ఇది ట్రాంగిల్ ఫామ్ అవుతుందా అవ్వదు సో సమ్తో మనం చేస్తే ఓకేనా సమ్తో మనం దీన్ని వెరిఫై చేస్తే ఇది కావడం లేదు నెక్స్ట్ ఇప్పుడు చూడండి టూ త్రీ సో టూ ప్లస్ త్రీ యాడ్ చేయండి టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ సో ఫైవ్ అనేది థర్డ్ సైడ్ ఏంటి సిక్స్ సిక్స్ కంటే ఎక్కువనా కాదు సో ఏం చెప్తుంది ఏవైనా రెండు సైడ్స్ ట్రాంగిల్ యొక్క రెండు సైడ్స్ కనుక మనం యాడ్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి కానీ ఇది ఇక్కడ ఎక్కువగా లేదు నెక్స్ట్ టూ ప్లస్ ఫైవ్ ఎంత ఎస్ సార్ టూ ప్లస్ ఫైవ్ ఈ సెవెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను టూ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ అంతా సెవెన్ సెవెన్ అనేది సిక్స్ కంటే ఎక్కువేనా సిక్స్ కంటే గ్రేటర్ కదా ఎస్ ఇది సాటిస్ఫైడ్ నెక్స్ట్ మిగిలిన కాంబినేషన్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ లెవెన్ అనేది టూ కంటే ఎక్కువే ఎస్ అది కూడా ఎక్కువే నెక్స్ట్ టూ కమా సిక్స్ టూ సిక్స్ టూ ప్లస్ సిక్స్ ఎంత ఎయిట్ ఎయిట్ అనేది ఫైవ్ కంటే ఎక్కువ ఎస్ అంటే ఇది సమ్తో సాటిస్ఫై అవుతుంది ఓకే సంతో సాటిఫై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైవ్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ఫైవ్ అంతా ఎయిట్ ఎయిట్ ఈస్ గ్రేటర్ దాన్ సిక్స్ నెక్స్ట్ అదే విధంగా త్రీ ప్లస్ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ ఇస్ నైన్ నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ ఈజ్ గ్రేటర్ దాన్ సిక్స్ అంటే ఇది కూడా సమ్తో సాటిస్ఫై అవుతుంది ఇది కూడా సమ్తో అంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే టూ ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అని చెప్పొచ్చు కానీ మనం సమ్ ఒకటే చేయకూడదు మనం సమ్ ఒకటే చేయకూడదు మనం ఏం చేయాలి డిఫరెన్స్ కూడా చూడాలి డిఫరెన్స్ డిఫరెన్స్ కూడా చూడాలి సో ఇవి రెండు ఆబ్వియస్లీ కావు సో ఇవి రెండు కావు ఇది చూద్దాం ఓకేనా డిఫరెన్స్ ఏముండాలి ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్ కంటే తక్కువగా ఉండాలి సో ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బి అనేది సి కంటే తక్కువగా ఉండాలి ఇప్పుడు చూడండి టూ ఫైవ్ లోంచి టూ తీసేయండి ఓకేనా ఫైవ్ లోంచి టూ ఎంత త్రీ త్రీ అనేది సిక్స్ కంటే తక్కువ ఎస్ నెక్స్ట్ ఫైవ్కి సిక్స్కి డిఫరెన్స్ ఎంత వన్ వన్ అనేది టూ కంటే తక్కువ ఎస్ నెక్స్ట్ సిక్స్కి టూకి డిఫరెన్స్ ఎంత ఫోర్ ఫోర్ అనేది ఫైవ్ కంటే తక్కువ ఎస్ ఇక్కడ డిఫరెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది సో ఇది కూడా ఒక ట్రాంగుల ఫామ్ అవుతుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత టూ టూ అనేది సిక్స్ కంటే తక్కువ ఎస్ ఫైవ్ సిక్స్ వన్ డిఫరెన్స్ త్రీ అనేది తక్కువ ఫైవ్ త్రీ కమ్మ సిక్స్ త్రీ సో త్రీకి సిక్స్కి డిఫరెన్స్ త్రీ ఫైవ్ కంటే తక్కువ అంటే ఈ రెండు కూడా ఓకేనా ఇక్కడ రెండు ట్రాంగిల్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి ఓకేనా ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ మనం ఓన్లీ టూ ట్రాంగిల్స్ని ఫామ్ చేయవచ్చు వాట్ ఆర్ దోస్ టూ కమా ఫైవ్ కమా సిక్స్ త్రీ కమా ఫైవ్ కమ్మ సిక్స్ సో హౌ మెనీ ట్రాంగిల్స్ కెన్ బి ఫామ్ దట్ ఈస్ ఆప్షన్ టూ టూ ట్రాంగిల్స్ ఓకేనా మనం ఏంటంటే సమ్ ఒక్కటే చేసి సమ్ ఒక్కటే చేసి మనం ఆన్సర్ అనేది చెప్పవచ్చు కానీ ఈ సమ్ దానితోనే మనకేంటంటే ఆన్సర్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది ఆన్సర్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది ఓకేనా సో ఈ విధంగా చేయొచ్చు నెక్స్ట్ సార్ ఈ మెథడ్ అనేది కొంచెం లెంతీగా అనిపిస్తుంది సో ఇది లెంతీగా కనిపిస్తుంది ఓకేనా మీకు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అనిపిస్తుంది నార్మల్గా మీరంతా ఈ కాలిక్యులేషన్స్ అంతా చేయకూడదు మీ మైండ్లోనే జరగాలి అంతా సో ఇక్కడ చూడండి టూ ఫైవ్ డిఫరెన్స్ ఎంత త్రీ త్రీ అనేది సిక్స్ కంటే తక్కువ ఫైవ్ సిక్స్ వన్ వన్ అనేది టూ కంటే తక్కువ ఇలా మీ మైండ్లోనే చేయాలి ఓకేనా లేదు మీరు ఈ ప్రాపర్టీ అనేది కూడా అప్లై చేయొచ్చు ఈ ప్రాపర్టీ అనేది మనం నెక్స్ట్ దాంట్లో అప్లై చేద్దాం ఓకేనా క్లియరా సో ఇక్కడ మనం ఎన్ని ట్రాయాంగల్స్ ఫామ్ చేయొచ్చు టూ ట్రాంగిల్స్ అనేవి ఫామ్ చేయొచ్చు ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ కోసం మీరు కూడా చేయండి ఏం చేస్తారంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత వీడియోని పాజ్ చేసి ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్స్ రాయండి రాసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఏది వస్తుంది ఏది రాదు అది కూడా చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్లో ఏమంటున్నాడు సేమ్ అదే క్వశ్చన్ కానీ ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి త్రీ కమ్మా ఫోర్ కమ్మా సిక్స్ కమా సెవెన్ అంటాం సో త్రీ కమా ఫోర్ కమా సిక్స్ కమా సెవెన్ సో ఈ ఫోర్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి సో వీటిని మనం ఏం చేద్దామంటే అరేంజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అరేంజ్ చేశాను సో త్రీ ఫోర్ అనేది ఒక పేరుగా తీసుకుంటే త్రీ ఫోర్ అనేది సిక్స్ ఒకసారి తీసుకుంటుంది నెక్స్ట్ త్రీ కమ ఫోర్ అనేది సెవెన్ ఒకసారి తీసుకుంటుంది సో త్రీ ఫోర్ పేరు అయిపోయింది నెక్స్ట్ నేను ఏం చేయాలి త్రీ సిక్స్ అనేది తీసుకుంటున్నాను త్రీ కమా సిక్స్ కమా సెవెన్ వస్తుంది సో త్రీ సిక్స్ కూడా అయిపోయింది పేర్స్ కంప్లీట్ నెక్స్ట్ ఏం చేయాలి ఫోర్ సిక్స్ సెవెన్ ఇవి ఫామ్ అవుతాయి అవునా ఇవి మనకేంటంటే ఫామ్ అవుతాయి నెక్స్ట్ నేనేం చేస్తాను వెంటనే వెంటనే నేను ఏం చేస్తాను అంటే సమ్ అనేది చెక్ చేస్తాను ఓకేనా ఫోర్ ప్లస్ త్రీ అంతా సెవెన్ సెవెన్ అనేది సిక్స్ కంటే ఎక్కువ సిక్స్ ప్లస్ త్రీ అంతా నైన్ నైన్ అనేది ఫోర్ కంటే ఎక్కువ సో సో ఇది ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఎస్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ అనేది సిక్స్ కంటే ఎక్కువ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ త్రీ కంటే ఎక్కువ నెక్స్ట్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఎస్ ఇక్కడ సమ్ అనేది సాటిస్ఫై అవుతుంది సమ్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుందా ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ అనేది సెవెన్ కంటే ఎక్కువ కాదు సో ఇక్కడ సమ్ సాటిస్ఫై కావడం లేదు సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ అనేది సెవెన్ కంటే ఎక్కువ సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత థర్టీన్ థర్టీన్ అనేది త్రీ కంటే ఎక్కువ సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఆబ్వియస్లీ టెన్ సిక్స్ కంటే ఎక్కువ సిక్స్ ఫోర్ టెన్ ఎస్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా సమ్ అనేది సాటిస్ఫై అవుతుంది అవునా ఇక్కడ ఓన్లీ ఒక దాంట్లో మాత్రమే మనకి ఏంటంటే ఇది సాటిస్ఫై అవ్వడం లేదు నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేయండి డిఫరెన్స్ కూడా చెక్ చేయండి విత్ ఇన్ సెకండ్స్ వన్ సో త్రీకి ఫోర్కి డిఫరెన్స్ వన్ వన్ అనేది సిక్స్ కంటే తక్కువ ఫోర్కి సిక్స్కి డిఫరెన్స్ టూ టూ అనేది త్రీ కంటే తక్కువ త్రీకి సిక్స్కి డిఫరెన్స్ త్రీ త్రీ అనేది ఫోర్ కంటే తక్కువ ఎస్ డిఫరెన్స్ అనేది సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఫోర్ త్రీ ఇక్కడ ఆబ్వియస్లీ చెక్ చేయాల్సిన అవసరం లేదు సమ్ రాలేదు అంటే అసలు ఇది డిఫరెన్స్ కూడా రాదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీకి సిక్స్కి డిఫరెన్స్ త్రీ త్రీ అనేది సెవెన్ కంటే తక్కువ సిక్స్కి సెవెన్కి డిఫరెన్స్ వన్ వన్ అనేది త్రీ కంటే తక్కువ సెవెన్కి త్రీకి డిఫరెన్స్ ఫోర్ ఫోర్ అనేది సిక్స్ కంటే తక్కువ డిఫరెన్స్ కూడా సాటిస్ఫైడ్ ఇక్కడ కూడా చెక్ చేస్తే టూ టూ అనేది సెవెన్ కంటే తక్కువ వన్ వన్ అనేది ఫోర్ కంటే తక్కువ త్రీ త్రీ అనేది సిక్స్ కంటే తక్కువ ఎస్ సాటిస్ఫైడ్ సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఇక్కడ ఏవైతే అరేంజ్మెంట్ ఉన్నాయో వాటితో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి త్రీ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సో ఇటువంటి క్వశ్చన్సే ఎగ్జామినేషన్లో ఏంటంటే మనకు మన ఏంటంటే యావరేజ్ స్టూడెంట్కి ఒక మంచి స్టూడెంట్కి మధ్య డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక నార్మల్ స్టూడెంట్ ఏంటంటే ఇది రాయడానికే కొంచెంసేపు ఆలోచిస్తాడు అవునా ఎన్ని వస్తాయి అసలు ఎన్ని వస్తాయి ఎన్ని రావు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి ఎక్స్ట్రా రాయడమో ఒకటి తక్కువ రాయడమో చేస్తారు కానీ మనం అలా చేయకూడదు ఓకేనా అది మీకు అది ఎలా రాయాలో కూడా చూపించాను ఓకేనా నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ చూడండి టేకింగ్ ఓన్లీ త్రీ లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ లైన్ టూ కమ్మ ఫోర్ కమ్మ సిక్స్ కమ్మ సెవెన్ కమ్మ ఎయిట్ ఇప్పుడు ఒక నెంబర్ ఎక్స్ట్రా వచ్చింది సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు టూ దీని తర్వాత ఫోర్ దీని తర్వాత సిక్స్ దీని తర్వాత సెవెన్ దీని తర్వాత ఎయిట్ అవునా సో ఇప్పుడు వీటిని మనం ఏంటంటే అరేంజ్ చేద్దాం వీటిని మనం ఏంటంటే ఏదైతే పర్మొటేషన్ కాంబినేషన్ ఉందో ఆ విధంగా రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి సార్ టూని ఫోర్ని ఒక పేరుగా తీసుకుందాం పేరుగా తీసుకుని ఒక్కటి రాద్దాం సార్ రాస్తున్నాను టూ కమ్మ ఫోర్ ఒక పేరు టూ ఫోర్ ఫస్ట్ ఒకసారి ఏం చేస్తాయి సిక్స్ని తీసుకుంటాయి అవునా కరెక్ట్ నెక్స్ట్ సార్ టూ ఫోర్ అలాగే ఉంది సో టూ ఫోర్ నెక్స్ట్ ఏం చేస్తాయి సెవెన్ని తీసుకుంటాయి నెక్స్ట్ టూ ఫోర్ అనేది ఒక పేరు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాయి ఎయిట్ని తీసుకుంటుంది సార్ అంతేనా ఎయిట్ని తీసుకుంటుంది క్లియర్ సో టూ ఫైర్ అనేది కంప్లీట్ సో టూ ఫోర్ పేరుతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేయాలి టూ ఫోర్ అయిపోయింది నెక్స్ట్ నేను టూ సిక్స్ అనేది ఒక పేరుగా తీసుకుంటాను టూ సిక్స్ ఒక పేరుగా తీసుకుంటున్నాను సో టూ కమ సిక్స్ టూ కమ సిక్స్ ఫస్ట్ ఒకసారి సో వెనక్కి రావచ్చా మనము ఇక్కడ ఇలాగ వెనక్కి రావచ్చా వెనక్కి రాకూడదు వెనక్కి రాకూడదు అవునా సో టూ సిక్స్ ఏం చేస్తాయి సెవెన్ని ఒకసారి తీసుకుంటాయి ఒక పేరుగా నెక్స్ట్ టూ సిక్స్ ఏం చేస్తాయి ఎయిట్ని ఒక పేరుగా తీసుకుంటాయి టూ సిక్స్ ఎయిట్ని తీసుకుంటాయి అవునా ఎనిమిది క్లియర్ నెక్స్ట్ టూ సిక్స్ పేరు కంప్లీట్ నెక్స్ట్ టూ ఫోర్ అయిపోయింది టూ సిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ టూ ఫోర్ టూ సిక్స్ అంటుంటే అమ్మాయిలకు అర్థమవుతుంటుంది ఏంటి సార్ మీరు బ్యాంగిల్ సైజ్ చెప్తున్నారా అని చెప్పేసి బ్యాంగిల్ సైజెస్ కాదు ఇక్కడ అలాగే ఉన్నాయి సో టూ సెవెన్ సో టూ సెవెన్ అనేది ఎయిట్ని ఒకసారి తీసుకుంటుంది ఓకేనా టూ కామా సెవెన్ ఎయిట్ని ఒకసారి తీసుకుంటుంది క్లియర్ అక్కడతో టూతో కంప్లీట్ టూతో మొత్తం ఫినిష్ టూతో ఇక సంబంధం లేదు మనకు ఓకేనా టూతో మనం ఏం చేస్తున్నాం మనం రిలేషన్షిప్ని రిలేషన్షిప్ని కట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఫోర్ సిక్స్ ఒక పేరుగా తీసుకోవాలి ఫోర్ సిక్స్ ఫోర్ కమా సిక్స్ ఫోర్ సిక్స్ ఒకసారి సెవెన్ని తీసుకుంటుంది ఫోర్ కమా సిక్స్ ఒకసారి వచ్చేసరికి ఎయిట్ని తీసుకుంటుంది అవునా నెక్స్ట్ ఫోర్ సిక్స్ అయిపోయిందా నెక్స్ట్ ఏం చేయాలి ఫోర్ సెవెన్ ఒక పేరుగా తీసుకోవాలి ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ కలిసి ఎయిట్ని ఒకసారి తీసుకుంటాయి నెక్స్ట్ ఫోర్ సిక్స్ అయిపోయింది ఫోర్ సెవెన్ అయిపోయింది లాస్ట్కి మిగిలేదేంటి సిక్స్ సెవెన్ తీసుకోవాలి సిక్స్ సెవెన్ తీసుకున్నప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చేస్తాయి అంతే సో టోటల్గా ఎన్ని పాజిబిలిటీస్ అంటే ఇక్కడ ఏవైతే ఫైవ్ నెంబర్స్ ఉన్నాయో ఈ ఫైవ్ నెంబర్స్తో మనం ఎన్ని పాజిబిలిటీస్ రాయొచ్చు అంటే ఎన్ని ట్రాంగిల్స్ లాగా వీటిని రాయొచ్చు అంటే టెన్ టైప్స్ ఆఫ్ టెన్ పది రకాలుగా వీటిని ఇలా మనం ఏంటంటే రాయవచ్చు టెన్ పది రకాలుగా వీటిని మనం రాయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సమ్ని చెక్ చేద్దాం సో సమ్ కనుక చెక్ చేస్తే టూ ఫోర్ టూ ప్లస్ ఫోర్ అంతా సిక్స్ సిక్స్ అనేది సిక్స్ కంటే ఎక్కువ కాదు సో ఇది తప్పు ఇది ఎగిరిపోయింది నెక్స్ట్ టూ ప్లస్ ఫోర్ ఇస్ సిక్స్ సిక్స్ ఇక్కడ చూడండి టూ ప్లస్ ఫోర్ ఇస్ సిక్స్ సిక్స్ అనేది సెవెన్ కంటే ఎక్కువ ఉండాలి ఓకేనా సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అంటే ఇక్కడ సెవెన్ కంటే తక్కువ ఉంది ఇది కూడా ఎగిరిపోయింది సో టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అనేది ఎయిట్ కంటే తక్కువ ఉంది సో అలా ఉండకూడదు ఎక్కువ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం టూ ప్లస్ సిక్స్ టూ ప్లస్ సిక్స్ ఎంత ఎయిట్ ఎయిట్ ఈస్ గ్రేటర్ దాన్ సెవెన్ ఎస్ ఇక్కడ సమ్ సాటిస్ఫై అవుతుంది సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ థర్టీన్ ఇస్ గ్రేటర్ దాన్ టూ సెవెన్ ఒక టూ నైన్ నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ సిక్స్ ఎస్ ఇక్కడ సమ్ అనేది సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సిక్స్ ప్లస్ టూ ఎంత ఎయిట్ ఎయిట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఎయిట్ సో ఇది కూడా మిస్ అయిపోయింది ఓకేనా ఎక్కడైతే సమ్ సాటిస్ఫై అవుతుందో అక్కడ మనం ఏం చేద్దామంటే హండ్రెడ్ పర్సెంట్ షోర్ అవ్వడం కోసం డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం సో ఇది లేదు నెక్స్ట్ టూ ఒక సెవెన్ నైన్ నైన్ ఇస్ గ్రేటర్ దెన్ ఎయిట్ ఎయిట్ ఒక టూ టెన్ టెన్ ఈస్ గ్రేటర్ దాన్ సెవెన్ సెవెన్ ఒక ఎయిట్ ఏ ఫిఫ్టీన్ ఇస్ గ్రేటర్ దాన్ టూ అబ్బియస్లీ ఇది సమ్ అనేది సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ సాటిస్ఫైడ్ సెవెన్ ఒక సిక్స్ థర్టీన్ థర్టీన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫోర్ ఫోర్ ఒక ఇది కూడా సమ్ సాటిస్ఫై చేస్తుంది సిక్స్ ఒక ఫోర్ టెన్ టెన్ ఇస్ గ్రేటర్ దెన్ ఎయిట్ సిక్స్ ఒక ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సాటిస్ఫైడ్ ఇక్కడ కూడా సమ్ సాటిస్ఫై అయింది సెవెన్ ఒక ఫోర్ ఇక్కడ చూడండి సెవెన్ ఒక ఫోర్ అంతా లెవెన్ లెవెన్స్ గ్రేటర్ దాన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్ గ్రెటర్ దాన్ సెవెన్ ఎస్ యాటిస్ఫైడ్ సిక్స్ ఇది కూడా నాకు తెలిసినంత వరకు సాటిస్ఫై అవుతుంది అనుకుంటున్నాను ఎస్ ఇది కూడా సాటిస్ఫై అవుతుంది ఓకేనా సాటిస్ఫై సార్ నేనేంటంటే ఇప్పుడు చూడండి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఏంటంటే సమ్ డిఫరెన్స్ రెండూ చెప్పేయచ్చు బట్ కొంచెం దానికి మనం స్ట్రెస్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ నేను అన్ని చూసానా నేను దీన్ని చెక్ చేయాలి అసలు ఇక్కడ సెవెన్ అనేది సాటిస్ఫై అవుతుందా కదా సో నేను ఏం చేస్తానంటే టూ సిక్స్ని ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా టూ సిక్స్ ఒకవేళ నా ట్రాయాంగిల్లో టూ కమా సిక్స్ ఉంటే ఏదైతే థర్డ్ నెంబర్ ఉందో ఓకేనా ఏదైతే థర్డ్ నెంబర్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు ఒకవేళ టూ సిక్స్ అనేవి నా రెండు నెంబర్స్ అయితే ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో అదేంటంటే సమ్ కంటే తక్కువ ఉండాలి అంటే సిక్స్ ప్లస్ టూ ఎంత ఎయిట్ కంటే తక్కువ ఉండాలి డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉండాలి డిఫరెన్స్ ఎంత ఫోర్ డిఫరెన్స్ అంతా ఫోర్ ఫోర్ కంటే ఎక్కువ అంటే ఇక్కడ సాటిస్ఫై ఉందా అంటే ఇక్కడ సమ్ము సాటిస్ఫై అవుతుంది డిఫరెన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది ఇక్కడ మనం చెప్పొచ్చు డిఫరెన్స్ సాటిస్ఫై నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే చెక్ చేద్దామా టూ ఒక సెవెన్ కావాలంటే మీరు డిఫరెన్స్ కూడా చెక్ చేయచ్చు బట్ నేనేంటంటే నేను టైం సేవ్ చేయడం చేయడం కోసం ఇలా చెక్ చేస్తాను మైండ్లోనే సో టూ ఒక సెవెన్ ఫిక్స్ అయిపోయాయి టూ సెవెన్ ఫిక్స్డ్ నెంబర్స్ సెవెన్ ఒక టూ అంటే నా థర్డ్ నెంబర్ అనేది నైన్ కంటే తక్కువ ఉండాలి అవునా నైన్ కంటే తక్కువ ఉండాలి ఫైవ్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది డిఫరెన్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నా థర్డ్ నెంబర్ వచ్చేసరికి టెన్ కంటే తక్కువ ఉండాలి టూ కంటే ఎక్కువ ఉండాలి డిఫరెన్స్ కూడా సాటిస్ఫైడ్ నా సమ్ కంటే తక్కువ డిఫరెన్స్ కంటే ఎక్కువ ఇక్కడ చూద్దాం టెన్ కంటే తక్కువ ఉండాలి టూ కంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ కూడా సాటిస్ఫైడ్ సెవెన్ ఒక ఫోర్ ఎంత లెవెన్ లెవెన్ కంటే తక్కువ త్రీ కంటే ఎక్కువ ఇది కూడా సాటిస్ఫైడ్ సిక్స్ ఒక సెవెన్ ఎంత థర్టీన్ థర్టీన్ కంటే తక్కువ ఉండాలి డిఫరెన్స్ ఎంత త్రీ వన్ వన్ కంటే ఎక్కువ ఉండాలి ఇది కూడా సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ విధంగా చేయొచ్చు మీరు ఏ విధంగా చేయొచ్చు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయో వాటిని రాయడం నేర్చుకోవాలి అంతే సో ఇక్కడ చూడండి టోటల్గా ఎన్ని ట్రాంగిల్స్ ఫామ్ చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా మనం ఇలాగా సిక్స్ ట్రాంగిల్స్ అనేవి ఇక్కడ నుంచి ఫామ్ అనేది చేయవచ్చు అవునా ఇక్కడ టోటల్గా సిక్స్ ట్రాంగిల్స్ ఫామ్ అవుతాయి ఈ నెంబర్స్తో సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి క్లియరా నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ చూడండి ఇక్కడ ఏమంటారు ఇది ద ట్రాగ్రామ్ షోన్ బిలో ద ట్రాంగిల్ పీక్యూఆర్ సో ట్రాంగిల్ పీక్యూఆర్ అంటే ఇక్కడ పి అనేది ఉంది పీ క్యూ ఇస్ హియర్ అండ్ ఆర్ ఈజ్ హియర్ సో పీక్యూఆర్ అనేది ఈ ట్రాంగిల్ అంట ఇందులో ఏమంటున్నాడు వాల్యూస్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఎస్ ఈజ్ అ పాయింట్ ఆన్ పీక్యూ సో ఎస్ అనేది పీక్యూ పైన ఒక పాయింట్ అంట సచ్ దట్ పీఆర్ ఈజ్ ఇక్వల్స్ టు ఎయిట్ సెంటీమీటర్స్ పీఆర్ అనేది ఎయిట్ సెంటీమీటర్స్ అంట నెక్స్ట్ పిఎస్ ఈజ్ త్రీ సెంటీమీటర్స్ సో పిఎస్ అనేది త్రీ సెంటీమీటర్స్ అంట నెక్స్ట్ క్యూఆర్ ఈజ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ క్యూఆర్ అనేది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంట దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎస్క్యూ సో ఎస్క్యూ లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా లెంత్ ఆఫ్ ఎస్క్యూ ఎస్క్యూ అనేది మనం ఫైండ్ అవుట్ సే ఎస్క్యూ అనేది ఎక్స్ సెంటీమీటర్స్ అయితే ఎస్క్యూ అనేది ఎక్స్ సెంటీమీటర్స్ అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఫైండ్ అవుట్ అడగలేదు ఇక్కడ మనకి ఏమడిగాడు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ఎస్క్యూ కాదు నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ఎస్క్యూ కుడ్ బి ఎస్క్యూ యొక్క లెంత్ అనేది లెంత్ ఆఫ్ ఎస్క్యూ అనేది ఏది ఉండవచ్చు ఏది ఉండవచ్చు సో దీన్ని మనం ఏంటంటే రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఫస్ట్ మెథడ్ ఈజ్ ఆప్షన్ వెరిఫికేషన్ ఫస్ట్ మెథడ్ ఏంటి ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆప్షన్ వైజ్గా చూద్దాం ఆప్షన్ వైజ్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుంది ఎక్స్ వాల్యూ అనేది ద లెంత్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ ఒకవేళ ఫోర్ సెంటీమీటర్స్ కనుక అయితే ఫోర్ సెంటీమీటర్స్ అయితే సో నా థర్డ్ సైడ్ ఏమవుతుంది పీక్యూ అనేది ఏమవుతుంది త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ సెవెన్ థర్డ్ సైడ్ ఈజ్ సెవెన్ సెంటీమీటర్స్ సో సెవెన్ సెంటీమీటర్స్ అనేది సాటిస్ఫై అవుతుందా అంటే ఎయిట్ కామా ఫిఫ్టీన్ కామా సెవెన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి అవునా ఇది ఒక ట్రాంగిల్ ఫామ్ అవుతుందా లేదా నేనేం చెప్పాను సమ్ అనేది సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అవునా సో సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఎంత ఎయిట్ ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనేది ఫిఫ్టీన్ కంటే ఎక్కువ కాదంటే ఇది తప్పు ఇది ట్రాంగిల్ ఫామ్ కాదు ఓకేనా నా సెకండ్ వన్ తీసుకోండి సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు థర్టీన్ సెంటీమీటర్స్ థర్టీన్ సెంటీమీటర్స్ కనుక తీసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది థర్టీన్ అయితే ఎక్స్ వాల్యూ థర్టీన్ అయితే పీక్యూ లెంత్ లెంత్ ఆఫ్ పీక్యూ మొత్తం లెంత్ ఆఫ్ పీక్యూ విల్ బీ సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఇదేమవుతుంది సిక్స్టీన్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఇప్పుడు చెక్ చేద్దాం ఎయిట్ కామా ఫిఫ్టీన్ కామా సిక్స్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇది సాటిస్ఫై అవుతుందా కాదా సో ఎయిట్ ఫిఫ్టీన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీన్ కనుక ఉంటే సమ్ అనేది ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఓకేనా థర్డ్ సైడ్ అనేది ఎక్స్ అనేది లేదా కే అనేది ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ థర్డ్ సైడ్ని మనం సి అందాం థర్డ్ సైడ్ని మనం సి అందాం సో సి షుడ్ బి లెస్ దాన్ ఫిఫ్టీన్ ఒక ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కంటే తక్కువ ఉండాలి అండ్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత సెవెన్ సెవెన్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ సెవెన్ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో మనకు ఏమొస్తుంది సిక్స్టీన్ వస్తుంది సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది మనకు ఆన్సర్గా ఇస్తుంది ఆప్షన్ టూ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది సో ఇది ఆప్షన్ మెథడ్ ఇది ఆప్షన్ ఆప్షన్ మెథడ్ సో ఆప్షన్ వైజ్గా ఇలా వెళ్ళొచ్చు సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి థర్టీన్ లేదు సార్ నేనేంటంటే దీన్ని నార్మల్గా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ విధంగా చేయాలనుకుంటున్నాను సో లెంత్ మొత్తం చూడండి సో నాకు పీక్యూ లెంత్ మొత్తం ఏమవుతుంది లెంత్ ఆఫ్ పీక్యూ హోల్ హోల్ లెంత్ పీక్యూ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ త్రీ అంతేనా ఇది వచ్చేసరికి ఎక్స్ ప్లస్ త్రీ సో ఏదైతే థర్డ్ సైడ్ ఉందో థర్డ్ సైడ్ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ సో ఎక్స్ ప్లస్ త్రీ షుడ్ బి ఎక్స్ ప్లస్ త్రీ షుడ్ బి ఆల్వేస్ బి లెస్ దాన్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఇది సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ కంటే తక్కువ ఉండాలి అండ్ ఫిఫ్టీన్కి ఎయిట్కి మధ్య డిఫరెన్స్ కంటే ఎక్కువగా ఉండాలి అంతేనా సో ఇది ఏమవుతుంది సెవెన్ లెస్ దాన్ ఎక్స్ ప్లస్ త్రీ లెస్ దాన్ ట్వంటీ త్రీ అవునా ట్వంటీ త్రీ కానీ నాకు కావాల్సిన వాల్యూ ఏంటి ఎక్స్ నాకు కావాల్సిన వాల్యూ ఏంటి ఎక్స్ ఎక్స్ ప్లస్ త్రీ కాదు సో ఇక్కడ ప్లస్ త్రీ ఉంది కాబట్టి సో మూడిట్లో ఏదైతే ఈ త్రీ ఈక్వేషన్స్ ఉందో ఈ త్రీ ఈక్వేషన్లో నేనేం చేస్తానంటే మైనస్ త్రీ అనేది చేస్తాను ఈ ఈక్వేషన్ మొత్తంలో మైనస్ త్రీ కనుక చేస్తే సో సెవెన్ మైనస్ త్రీ అంతా సెవెన్ మైనస్ త్రీ ఈజ్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ త్రీ మైనస్ త్రీ క్యాన్సిల్ అయిపోతే సో ఎక్స్ ఒకటే మిగులుతుంది ట్వంటీ త్రీలోంచి త్రీ తీసేయండి ట్వంటీ అంటే నా ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ అనేది ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి ట్వంటీ కంటే తక్కువ ఉండాలి అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని వాల్యూస్ వస్తాయి ఇలాగా ఇలాగ మనకు ఎన్ని వాల్యూస్ వస్తాయి టోటల్గా మీరు కనుక చూస్తే ఫిఫ్టీన్ వాల్యూస్ వస్తాయి టోటల్గా ఇక్కడ ఫోర్ నుంచి ట్వంటీ వరకు ఎంత చూడండి ఫోర్ ఫైవ్ కమా సిక్స్ కమా సెవెన్ కమా అండ్ సో ఆన్ నైన్టీన్ వరకు పంతొమ్మిది వరకు మనకు ఎన్ని వాల్యూస్ వస్తాయి ఫిఫ్టీన్ వాల్యూస్ వస్తాయి ఎన్ని వాల్యూస్ ఫిఫ్టీన్ లేదు సార్ నేను డైరెక్ట్గా ఆ వాల్యూ చెప్పాలి ఇక్కడ టోటల్గా ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి ఎన్ని వస్తాయి అంటే ఫిఫ్టీన్ వాల్యూస్ వస్తాయి అంటే ఈ ఈ రేంజ్లో మనకు ఏముంది నెంబర్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ నుంచి నైన్టీన్ మధ్యలో లేదా ఫోర్ నుంచి ట్వంటీ మధ్యలో ఏముంది థర్టీన్ ఒకటే ఉంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థర్టీన్ ఇలా లేదు సార్ నేను డైరెక్ట్గా చెప్పాలి నా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ వ్యాల్యూస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనము డైరెక్ట్గా చెప్పాలంటే ఫామ్లో చెప్పాను ఏదైతే స్మాలెస్ట్ సైడ్ ఉందో స్మాలెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేసి మైనస్ వన్ చేయండి సో స్మాలెస్ట్ సైడ్ ఏంటి లెటర్సే ఏ ఏ ఇంటూ టూ మైనస్ వన్ స్మాలెస్ట్ సైడ్ అంతా ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ వాల్యూస్ ఎక్స్ యొక్క ఫిఫ్టీన్ వాల్యూస్ వస్తాయి అవునా క్లియరా సో ఈ విధంగా మనం ఏంటంటే ఆన్సర్ అనేది చేసాం క్లియర్ నేను ఏంటంటే మీకు రెండు మెథడ్స్ కూడా చూపించాను ఆప్షన్ మెథడ్ దాంతోపాటు ఏదైతే మనకు ఇక్కడ ఏదైతే నార్మల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తామో ఆ మెథడ్ కూడా చేస్తాం రెండింటిలో మీరు ఏదైనా చేయొచ్చు క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి ఫైన్ ద నెంబర్ ఆఫ్ పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ కెన్ బి ఫార్మ్ ఓకేనా సో ఇక్కడ చూడండి థర్డ్ సైడ్ సో ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా రాసేస్తాను సో ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ సెవెన్ ఒక టూ ఎంత నైన్ అండ్ షుడ్ బి గ్రేటర్ దాన్ సెవెన్కి డిఫరెన్స్ ఫైవ్ ఓకేనా సెవెన్కి టూకి డిఫరెన్స్ ఎంత ఫైవ్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమేమి వస్తాయి ఫైవ్ కంటే ఎక్కువ నైన్ కంటే తక్కువ అంటే సిక్స్ కామా సెవెన్ కామా ఎయిట్ సిక్స్ కమా సెవెన్ కమా ఎయిట్ అవునా సో ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే టోటల్గా త్రీ వాల్యూస్ వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ త్రీ త్రీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అదే ఎన్ని ట్రాంగిల్స్ ఫామ్ చేయొచ్చు మనము ఎన్ని ట్రాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు టూ కమ సెవెన్ సిక్స్ అనేది ఒకసారి తీసుకోవచ్చు టూ కమా సెవెన్ సెవెన్ అదే ఒకసారి తీసుకోవచ్చు టూ కమ సెవెన్ ఎయిట్ అనేది ఒకసారి తీసుకుంది అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని ట్రాయాంగల్స్ ఫామ్ చేయొచ్చు త్రీ ట్రాంగిల్స్ టోటల్గా ఎన్ని ట్రాంగిల్స్ త్రీ ట్రాంగిల్స్ సార్ నేను ఇదంతా ఏమీ రాయను ఇదంతా ఏమి రాను ట్రాంగిల్ చూసిన వెంటనే ట్రాంగిల్ చూసిన వెంటనే ఎక్స్ వాల్యూస్ ఎన్ని వస్తాయని చెప్పేసి నేను డైరెక్ట్గా రాసేయాలి సార్ ఎక్స్ వాల్యూస్ ఎన్ని వస్తాయని చెప్పేసి డైరెక్ట్గా రాసేయాలంటే నేనేం చెప్పాను ట్రిక్ ఏంటి స్మాలెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయండి సో స్మాలెస్ట్ సైడ్ ఏంటి టూ సో ట్రిక్ ఈజ్ ఏ మల్టిప్లైడ్ బై టూ మైనస్ వన్ స్మాలెస్ట్ సైడ్ అంతా ఎక్కడ

ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంది ఒక సైడ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ టూ సెంటీమీటర్స్ ఇంకో సైడ్ వచ్చేసరికి నైన్ వన్ ఫోర్ సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ ట్రాంగిల్స్ పాసిబుల్ అంటే ఇక్కడ మనం ఎన్ని ట్రాయాంగిల్స్ అనేది ఫామ్ చేయొచ్చు అంటే మీరు కూర్చొని ఓకేనా కూర్చొని ఎక్స్ వాల్యూస్ అనేది నైన్ వన్ ఫోర్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ కంటే తక్కువ ఉండాలి ఫైవ్ డిఫరెన్స్కి ఎక్కువ ఉండాలి అలా చేస్తారా లేదు మనం ట్రిక్ అనేది నేర్చుకున్నాం ఏంటది ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ సైడ్ ఏ మల్టీప్లైడ్ బై టూ మైనస్ వన్ సో స్మాలెస్ట్ సైడ్ ఏంటి ఇక్కడ ఫైవ్ థర్టీ టూ ఇస్ ద స్మాలెస్ట్ సైడ్ ఫైవ్ థర్టీ టూకి డబల్ చేయండి ఫైవ్ థర్టీ టూ మల్టీప్లైడ్ బై టూ మైనస్ వన్ సో ఫైవ్ థర్టీ టూ సో వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ థర్టీ టూకి డబల్ ఎంత వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మైనస్ వన్ ఎంత వన్ జీరో సిక్స్ ఇక్కడ టోటల్గా మనం ఎన్ని ట్రాంగిల్స్ లేదా ఎన్ని ఎక్స్ వాల్యూస్ అనేవి పాజిబుల్ అంటే వన్ జీరో సిక్స్ త్రీ అంటే టోటల్గా వన్ థౌజండ్ సిక్స్టీ త్రీ ట్రాంగిల్స్ అనేది మనం ఫామ్ చేయొచ్చు అది ఎలా ఫామ్ చేయొచ్చు ఏంటి అనేది మనకు అవసరం లేదు ఓకేనా ఏ నెంబర్ ఏంటి ఇక్కడ అడిగింది ఏంటి ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎన్ని డిఫరెంట్ ట్రాంగిల్స్ పాజిబుల్ ఉన్నాడు సో ఆన్సర్ ఇస్ వన్ జీరో సిక్స్టీ ఓకేనా ఒకవేళ ట్రిక్ అనేది తెలియకపోతే కొంచెం మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది సో ఇలాగ మనకు ఈ ట్రిక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ఫార్టీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ చూద్దాం ఫైండ్ ద సమ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకేనా కొంచెం ఏంటంటే జాగ్రత్తగా చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ పెరిమీటర్స్ ఆఫ్ ఆల్ ద ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద సైడ్స్ ఫోర్టీన్ కమా ట్వంటీ ఫైవ్ కమా ఎక్స్ సెంటీమీటర్స్ వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజియర్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఒక ట్రాంగిల్ అనేది ఉంది ఓకేనా ఒక ట్రయాంగిల్ అనేది ఉంది ఆ ట్రాంగిల్లో ఒక సైడ్ వచ్చేసరికి ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ థర్డ్ సైడ్ ఏమో ఎక్స్ థర్డ్ సైడ్ గురించి తెలియదు ఎక్స్ అవునా నెక్స్ట్ వేర్ ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ అంట అండ్ ఏమంటున్నాడు ఏదైతే ఇలాగా ట్రాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయో అంటే ఎన్నైతే పాజిబుల్ ట్రాంగిల్స్ ఫామ్ అవుతాయో అన్ని ట్రాంగిల్స్ యొక్క పెరిమీటర్ యొక్క సమ్ అడిగాడు ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద పెరిమీటర్స్ సమ్ ఆఫ్ పెరిమీటర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమేమి వస్తాయని చూడాలి ఓకేనా ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమేమి వస్తాయి సో ఇక్కడ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఫోర్టీన్ థర్టీ నైన్ థర్టీ నైన్ కంటే తక్కువగా ఉండాలి అండ్ ట్వంటీ ఫైవ్కి ఫోర్టీన్కి మధ్య డిఫరెన్స్ ఎంత లెవెన్ లెవెన్ కంటే ఎక్కువగా ఉండాలి అంటే ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ షుడ్ బీ క్యాన్ బి ట్వెల్వ్ కమ్మా ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సో ఆన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు మనకు వాల్యూస్ అనేవి ఉంటాయి అవునా థర్టీ ఎయిట్ వరకు వాల్యూస్ అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ టోటల్గా ఎన్ని ఎక్స్ వాల్యూస్ వస్తాయి అంటే డైరెక్ట్గా స్మాలెస్ట్ సైడ్ ఏంటి ఫోర్టీన్ ఫోర్టీన్ డబల్ చేయండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ ట్వంటీ సెవెన్ అంటే ఇక్కడ నుంచి టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇవి అంటే ట్వంటీ సెవెన్ వాల్యూస్ అంటే ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ సెవెన్ వాల్యూస్ ఉన్నాయి అవునా ట్వంటీ సెవెన్ వాల్యూస్ అనేవి మనకు ఇవి కావాలి అవునా క్లియరా సో ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ట్వంటీ సెవెన్ పాజిబుల్ ట్రాంగిల్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ రాసి వాటి యొక్క ఏం చేయాలి మనం సమ్ అనేది చెప్పాలి పెరిమీటర్ చెప్పాలి సో ఇక్కడ ట్వంటీ సెవెన్ ట్రాంగిల్స్ ఏమేమి వస్తాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్టీన్ కమ్మ ట్వంటీ ఫైవ్ అనేది ప్రతి దాంట్లో కామన్ ఫస్ట్ ఫోర్టీన్ కమ్మ ట్వంటీ ఫైవ్ కమా ట్వెల్వ్ ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ఫోర్టీన్ కమ్మ ట్వంటీ ఫైవ్ కమ్మా థర్టీన్ అవునా నెక్స్ట్ ఫోర్టీన్ కమా ట్వంటీ ఫైవ్ కామా ఫోర్టీన్ ఓకేనా సో ఈ విధంగా ఎంతవరకు వస్తాయి ఎంతవరకు ఇలాగ మనం రాయొచ్చు ఎంతవరకు రాయచ్చు అంటే ఫోర్టీన్ కామా ట్వంటీ ఫైవ్ కామా థర్టీ ఎయిట్ వరకు రాయొచ్చు థర్టీ ఎయిట్ వరకు రాయొచ్చు అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో అన్ని నెంబర్స్ యొక్క టోటల్ చేయాలి అంటే సమ్ అనేది మనం చేయాలి అవునా ఏం చేయాలి అన్ని నెంబర్స్ ఒక సమ్ చేయాలి క్లియరా సో ఇక్కడ సమ్ చేయాలంటే నేను ఏం చేయాలి సింపుల్గా రాస్తాను ఇక్కడ నాకు ఏదైతే కనిపిస్తుందో అది రాస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఫోర్టీన్ అనేది ఎన్నిసార్లు వస్తుంది సార్ ఇక్కడ ఫోర్టీన్ అనేది మనకు టువెల్వ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు వస్తుంది అంటే టువెల్వ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని వాల్యూస్ వస్తాయి చూడండి టువెల్వ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ట్వంటీ సెవెన్ నెంబర్స్ అంటే ట్వంటీ సెవెన్ వాల్యూస్ అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు ఫోర్టీన్ అనేది ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది ప్లస్ ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ అనేది ఎన్నిసార్లు వస్తుంది ఇది కూడా ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కూడా ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది నెక్స్ట్ నేను ఏం చేయాలి ఏవైతే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయో ఏంటవి ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ అండ్ సో ఆన్ ఎంత వరకు థర్టీ ఎయిట్ వరకు ఇది నేను యాడ్ చేయాలి అవునా ఇది నేను ఏం చేయాలి యాడ్ అనేది చేయాలి సో ఇది చూడండి నేనేం చేయొచ్చు ఈ రెండింటిలో ట్వంటీ సెవెన్ అనేది కామన్గా తీసి నేనేం చేయొచ్చు ట్వంటీ సెవెన్ ఇక్కడ రాయొచ్చు ట్వంటీ సెవెన్ మల్టిప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ ఒక ఫోర్టీన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ప్లస్ ప్లస్ దీని యొక్క సమ్ కావాలి నాకు ఓకేనా దీని యొక్క సమ్ సో ఇప్పుడు చూడండి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డిస్కస్ చేసేటప్పుడు మనం చెప్తాం ఎప్పుడైనా కూడా సారీ ఏదైనా ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు అండ్ ఆ నెంబర్స్ యొక్క సమ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే సమ్ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఇజ్ ఈక్వల్స్ టు అయితే నెంబర్స్ ఉన్నాయో ఓకేనా ఎన్ ఎన్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై టూ చేస్తే మనకు సమ్ అనేది వచ్చేస్తుంది ఎన్ అనేది నంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ప్లస్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై టూ కనుక చేస్తే మనకేమొచ్చేస్తుంది దాని యొక్క సమ్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ నెంబర్స్ ఉన్నాయి ఎందుకు టువల్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ట్వంటీ సెవెన్ నెంబర్స్ ఇంటూ మల్టీప్లైడ్ బై ఫస్ట్ టమ్ ఎంత ట్వెల్వ్ ప్లస్ లాస్ట్ టెం ఎంత థర్టీ ఎయిట్ డివైడెడ్ బై టూ అంతేనా డివైడెడ్ బై టూ సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేయొచ్చు ఇక్కడ రాస్తాను సో ట్వంటీ సెవెన్ మల్టీప్లైడ్ బై థర్టీ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ మల్టీప్లైడ్ సో ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్ ఒక ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ఒక ట్వెల్వ్ ఏమవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీలో హాఫ్ ట్వంటీ ఫైవ్ అంతేనా సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేయొచ్చు ట్వంటీ సెవెన్ అనేది కామన్గా తీయొచ్చు సో ట్వంటీ సెవెన్ మల్టీప్లైడ్ బై థర్టీ నైన్ ఒక ట్వంటీ ఫైవ్ ఎంత సిక్స్టీ ఫోర్ సో నా ఆన్సర్ ఏమవుతుంది సో ఆర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ట్వంటీ సెవెన్ మల్టీప్లైడ్ బై సిక్స్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ అనేది త్రీ క్యూబ్ సిక్స్టీ ఫోర్ అనేది ఫోర్ క్యూబ్ సో ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ అంటే నా ఆన్సర్ ఏమవుతుంది ట్వెల్వ్ క్యూబ్ ట్వెల్వ్ క్యూబ్ ఈజ్ వన్ సెవెన్ టూ ఎయిట్ సో ఆర్ ఆన్సర్ ఈస్ వన్ సెవెన్ టూ మల్టిప్లై చేసి చూడండి సేమ్గా మీకు వన్ సెవెన్ టూ ఎయిట్ అనేది వస్తుంది అవునా సో ఆర్ ఆన్సర్ ఈజ్ వన్ సెవెన్ టూ ఎయిట్ విచ్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంకా చూడండి వన్ సెవెన్ టూ ఎయిట్ విచ్ ఈజ్ ఆప్షన్ ఏ క్లియరా సో ఈ క్వశ్చన్ అనేది మనకేంటంటే ప్రీ లెవెల్ క్వశ్చన్ కాదు ఇది ఇది మనకేంటంటే మెయిన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది నాకు తెలిసి సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో ఏమో రావడం అనేది జరిగింది ఓకేనా సో ఇది కనుక చూస్తే ఇక్కడ క్వశ్చన్ అనేది మనం ఏంటంటే అండర్స్టాండ్ అనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని అండర్స్టాండ్ చేయాలి అండ్ ఇక్కడైతే నేను కొన్ని స్టెప్స్ అనేవి ఎక్స్ట్రాగా రాశాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కానీ మనం ఏంటంటే ఎగ్జామ్లో మనం ఏం రావాలి ఎగ్జామ్లో మీకు ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్లో కనిపిస్తుందో అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేది రెడ్ కలర్లో ఉండేది అండ్ ఇక్కడ ఏదైతే నేను ఫామ్లో రాసానో అదంతా మనం ఎగ్జామ్లో రాము మనం ఎగ్జామ్లో రాసేది ఏంటంటే మనం ఎంత లెవెల్ వరకు ఏ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనం క్వశ్చన్ చూసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఆలోచించి డైరెక్ట్గా ఈ ఈ క్వశ్చన్ రాసేయాలి ఎందుకు ఫోర్టీన్ అనేది ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత దీని యొక్క సమ్ యొక్క కావాలి అంతే ఇయర్ అసలు ఇక్కడ అడిగింది పెరిమీటర్స్ యొక్క సమ్ కాబట్టి మనం ఈ విధంగా చేస్తాము క్లియరా అర్థమైందా ఓకేనా నో డౌట్స్ కదా ఒకవేళ మీకు ఒక్కసారి ఇది కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి చూడండి ఓకేనా నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ సో ఫార్టీ సెవెన్ ఏమంటుంది టూ సైడ్స్ ఆఫ్ ఓకేనా టూ ఆఫ్ ద సైడ్స్ ఏమంటున్నాం చూద్దాం టూ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ అ స్కేల్ అండ్ ట్రాంగిల్ జాగ్రత్తగా చూడండి నార్మల్ ట్రాంగిల్ అన్నది ఇక్కడ స్కేల్ అండ్ ట్రాంగిల్ అన్నాడు టూ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ అ స్కేల్ అండ్ ట్రాంగిల్ స్కేల్ అండ్ ట్రాంగిల్ అంటే ఏంటి మూడు సైడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి ఓకేనా త్రీ సైడ్స్ డిఫరెంట్గా అంటే ఇక్కడ చూడండి ట్రాంగిల్స్ మనం ఏంటంటే మూడు విధాలుగా డివైడ్ చేయొచ్చు ఒకటి మూడు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వీటిని మనం ఈక్వల్ ట్రాంగిల్ అంటాం అలా కాకుండా ఏవైనా రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే వాటిని మనం ఏమంటాం ఐసోసలెస్ ట్రాయింగిల్ అంటాం అదే మూడు సైడ్స్ అనేవి ఓకేనా మూడు సైడ్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే వాటిని మనం స్కేల్ అండ్ ట్రాంగిల్ అంటే ఇక్కడ ఏం కావాలి త్రీ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండకూడదు అన్ఈక్వల్గా ఉండాలి అవునా సో టూ సైడ్స్ ఆఫ్ అండ్ స్కేల్ అండ్ ట్రాంగిల్ ఆర్ టెన్ కమా థర్టీ త్రీ సెంటీమీటర్స్ హౌ మెనీ డిఫరెంట్ ఇంటీరియర్ వాల్యూస్ క్యాండ్ ద థర్డ్ సైడ్ టెక్ సో ఇక్కడ ఒక ట్రాంగిల్ అనేది ఉంది సో ఆ ట్రాంగిల్లో రెండు సైడ్స్ వచ్చేసరికి టెన్ సెంటీమీటర్స్ ఇంకోటి వచ్చేసరికి థర్టీ త్రీ సెంటీమీటర్స్ అండ్ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్ అనేది మనం ఎన్ని నెంబర్స్ రావచ్చు అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి ఎన్ని ఉండొచ్చు సో మనం ఆల్రెడీ ఒక ట్రిక్ అనేది నేర్చుకున్నాం ఏంటది ఎక్స్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ సో ఎన్ని ఎక్స్ వాల్యూస్ వస్తాయి అంటే ఏదైతే స్మాలెస్ట్ సైడ్ ఉందో దానికి డబల్ చేసి మనం వన్ అనేది సప్రాజ్ చేయాలి ఇక్కడ స్మాలెస్ట్ సైడ్ వచ్చేసరికి టెన్ టెన్ మల్టిప్లైడ్ బై టూ మైనస్ వన్ సో టెన్ టూస్ ఆర్ ట్వంటీ ట్వంటీ మైనస్ వన్ ఈజ్ నైన్టీన్ అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయి నైన్టీన్ వాల్యూస్ వస్తాయి సో ఎక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ నైన్టీన్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో ఆర్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సో ఆన్సర్ అనేది ఆప్షనీయగా మనం మార్క్ చేసేస్తాం అవునా చేస్తారు సో ఈ విధంగా ఎవరైనా మార్క్ కనుక చేస్తే ఆప్షన్ ఏ అనేది మార్క్ కనుక చేస్తే ఇక్కడ మీరు ఏం చేశారంటే పప్పులో కాలేశారు ఏమైంది ఇక్కడ ఇక్కడ మనం ఏం చేసామంటే ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వస్తాయని చెప్పాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఒక కండిషన్ ఇచ్చాడు ట్రాంగిల్ అనేది మనకు ఏం కావాలంట స్కేల్ అండ్ ట్రాంగిల్ కావాలంట స్కేల్ అండ్ ట్రాంగిల్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నైన్టీన్ కరెక్టే నైన్టీన్ కరెక్టే కానీ ఇక్కడ ఎక్స్ వ్యాల్యూస్ అనేవి ఏమవుతాయి ఎక్స్ కెన్ టేక్ వాల్యూస్ బిట్వీన్ ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ త్రీ నుంచి ట్వంటీ త్రీ వరకు ఓకేనా ట్వంటీ త్రీ కంటే ఎక్కువ ఉండాలి ఫార్టీ త్రీ కంటే తక్కువ ఉండాలి అంటే ఎక్స్ వాల్యూస్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ సో ఆన్ ఓకేనా అండ్ సో ఆన్ మధ్యలో మనకు థర్టీ త్రీ వస్తుంది ఎందుకు రాసాను థర్టీ త్రీ చెప్తాం అండ్ సో ఆన్ ఫార్టీ టూ ఫార్టీ టూ వరకు మనకు ఉంటాయి అవునా ఫార్టీ టూ వరకు ఉంటాయి సో ఇప్పుడు నేనేం చేస్తాను టెన్ కామ ఒక సైడ్ టెన్ కమా థర్టీ త్రీ కమ్మా ట్వంటీ ఫోర్ రాస్తానా అవునా ఇలాగే కదా మనం రాసేది నెక్స్ట్ అదేవిధంగా టెన్ కమా థర్టీ త్రీ కామ ట్వంటీ ఫైవా అదేవిధంగా నేనేం చేయొచ్చు టెన్ కామ థర్టీ త్రీ కామ థర్టీ త్రీ అనేది కూడా రాయాలి కదా థర్టీ త్రీ థర్టీ త్రీ కానీ ఇక్కడ మనకు చెప్పింది ఏంటి కండిషన్ ఏంటి ద కండిషన్ ఈజ్ ద ట్రాయాంగిల్ షుడ్ బి అ స్కేల్ అండ్ ట్రాంగిల్ ఎప్పుడైతే నేను టెన్ కమా థర్టీ త్రీ కమా థర్టీ త్రీ రాస్తానో ఇక్కడ ఏమైపోయాయి రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అవునా రెండు సైడ్స్ అనేవి ఏమున్నాయి ఈక్వల్గా ఉన్నాయి సో రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండొచ్చా ఇక్కడ ఆ కండిషన్ అనేది మీట్ కాకూడదు అంటే ఇది ఒక ఈ ఐసోస్లేస్ ట్రాయింగిల్ అవుతుంది కానీ మనకు కావాల్సింది స్కేల్ అండ్ ట్రాంగిల్ కాబట్టి ఇది మనం తీసుకోకూడదు సో ఈ పాసిబిలిటీ తీసుకోకూడదు అంటే థర్టీ త్రీ అనేది మనం తీసుకోకూడదు మిగిలిన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్నీ మనం తీసుకోవచ్చు సో ఇక్కడ టోటల్ పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ నైన్టీన్ బట్ ఫ్రమ్ దట్ నైన్టీన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సప్రాక్ట్ వన్ నెంబర్ బికాస్ ఇఫ్ వీ యాడ్ దట్ నెంబర్ ఆర్ ఇఫ్ వీ ఇంక్లూడ్ దట్ నెంబర్ ద ట్రాంగిల్ ఈజ్ నాట్ బికమ్ బికమింగ్ అ స్కేల్ అండ్ ట్రాంగిల్ ఇదేమవుతుంది ఒక స్కేల్ అండ్ ట్రాంగిల్ అవ్వడం లేదు ఇదేమవుతుంది ఒక ఐదు సో అవుతుంది ఆ ఒక్క వాల్యూ సో దాన్ని తీసేస్తున్నాం సో నైన్టీన్ మైనస్ వన్ ఎంత ఎయిటీన్ సో ఆన్సర్ ఈజ్ ఎయిటీన్ ఓకేనా నైన్టీన్ మైనస్ వన్ ఎయిటీన్ సో ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ ఏ అనేది తప్పు ఆన్సర్ ఈజ్ ఎయిటీన్ ఓకేనా ఓకేనా ఇలా కూడా ఎప్పుడైనా క్వశ్చన్లో కండిషన్ ఏమైనా ఉందా లేదా చెక్ చేయండి కండిషన్ ఉందా లేదా చెక్ చేయండి ఒకవేళ ఏమైనా అడిగాడు ఎన్ని ఈక్విలెట్ ట్రాంగిల్స్ ఫామ్ అయితే మనం ఏం చెప్పొచ్చు డైరెక్ట్గా మనం ఏంటంటే వెంటనే జీరో అని చెప్పేయచ్చు అవునా మనం ఏం చేయొచ్చు వెంటనే దాన్ని మనం ఏంటంటే జీరోగా చెప్పేయచ్చు క్లియర్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎయిటీన్ క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ అ ట్రాంగిల్ సచ్ దట్ ప్రోడక్ట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ వేర్ ఏ అండ్ ఆర్ ఇంటీజర్స్ దెన్ హౌ మెనీ సచ్ ట్రాంగిల్స్ ఆర్ పాసిబుల్ ఇది కూడా మంచి క్వశ్చన్ ఇది ఓకేనా ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ట్రాంగిల్ అనేది ఉంది ఆ ట్రాంగిల్లో రెండు సైడ్స్ ఉన్నాయి ఆ రెండు సైడ్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అంట ఏంట ఏమంట రెండు సైడ్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ ఏమన్నారు చూడండి ఏ మల్టిప్లైడ్ బై బి సో ఏ మల్టిప్లైడ్ బై బి అనేది ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఏబి వాల్యూస్ ఏమేమి ఉండొచ్చు ఏబి వాల్యూస్ అనేది మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే వన్ ట్వంటీ ఫోర్జా వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇలా తీసుకోవచ్చా ఎస్ ఏ వన్ కావచ్చు బి ట్వంటీ ఫోర్ కావచ్చు నెక్స్ట్ టూ ట్వెల్వ్ ట్వల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ అవునా టూ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ అంతేనా ఫోర్ సిక్స్ జా ట్వంటీ మళ్ళీ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ రాల్సిన అవసరం లేదు ఓకేనా ఏబి వాల్యూస్ అనేవి ఇవి కావచ్చు ఏబి వాల్యూస్ అనేవి ఇవి కావచ్చు అవునా క్లియరా సో ఇది చూద్దాం సో ఇక్కడ నుంచి మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి ఏ బి ఏ ఇంటూ బి అనేది ట్వంటీ ఫోర్ అయితే మనం ఈ విధంగా ఏంటంటే ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్ మనము డ్రా చేయొచ్చు ఎలాగా ఫస్ట్ ట్రయాంగిల్ ఈ ఫస్ట్ ట్రాంగిల్లో ఒక సైడ్ వచ్చేసరికి వన్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థర్డ్ సైడ్ తెలియదు ఎక్స్ సెకండ్ ట్రాయాంగిల్ సెకండ్ ట్రాంగిల్లో ఒక సైడ్ వచ్చేసరికి టూ ఇంకో సైడ్ వచ్చేసరికి టువల్ థర్డ్ సైడ్ ఏమో ఎక్స్ నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ థర్డ్ ట్రాంగిల్లో ఒక సైడ్ వచ్చేసరికి త్రీ ఇంకొక సైడ్ వచ్చేసరికి ఎయిట్ థర్డ్ సైడ్ ఏమో తెలియదు నా ద ఫోర్త్ ట్రాంగిల్ నాలుగో ట్రాంగిల్లో కనుక చూస్తే ఓకేనా ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి ఫోర్ ఇంకొక సైడ్ వచ్చేసరికి సిక్స్ ఇదేమో ఎక్స్ ఇదేమో ఎక్స్ అవునా ఇక్కడ ఇదే కదా ఇదే నెక్స్ట్ ఇక్కడ మనకేమంటున్నాడు ఎన్ని ఇట్లాగే ఎటువంటి ఓకేనా ఇటువంటి ట్రాంగిల్స్ మనం ఎన్ని ఫామ్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ అనేది ఏం ఎక్స్ యొక్క ఎన్ని వాల్యూస్ వస్తాయి ఈ ఫస్ట్ ట్రాంగిల్లో ట్రాంగిల్ నెంబర్ వన్లో ఎక్స్ వాల్యూస్ ఎన్ని వస్తాయి సో మనం ఆల్రెడీ ట్రిక్ అనేది నేర్చుకున్నాం ఓకేనా ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఎక్స్ వాల్యూస్ వస్తాయి అంటే ఏదైతే స్మాలెస్ట్ సైడ్ ఉందో దాన్ని డబల్ చేసి మైనస్ వన్ చేయండి సో వన్ ఇంటూ టూ వన్ మల్టీప్లైడ్ బై టూ మైనస్ వన్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎన్ని వస్తాయి టూ మైనస్ వన్ వన్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఒకటి వస్తుంది ఇక్కడ టూ మల్టిప్లైడ్ బై టూ మైనస్ వన్ సో ఫోర్ మైనస్ వన్ ఎంత త్రీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి త్రీ మల్టిప్లైడ్ బై టూ త్రీ టూ సా సిక్స్ సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్ స్మాలెస్ట్ సైడ్ ఏంటి ఫోర్ ఫోర్ ఇంటూ టూ మైనస్ వన్ ఫోర్ టూ సార్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ సో టోటల్గా ఇన్ని ఎక్స్ పాజిబుల్ వాల్యూస్ అంటే ఇన్ని రకాల ట్రాంగిల్స్ అనేది మనం ఫామ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏంటి వన్ ట్రాంగిల్ ఫామ్ అవుతుందంటే ఆ ట్రాంగిల్ ఏమవుతుంది వన్ కామా ట్వంటీ ఫోర్ కామా సో ఇది మనకు ట్వంటీ త్రీ కంటే ఎక్కువ ఉండాలి ట్వంటీ ఫోర్ కంటే తక్కువ ఉండాలి సో ట్వంటీ ఫోర్ వన్ కామా ట్వంటీ ఫోర్ కమ్మా ట్వంటీ ఫోర్ ఇలా ఒకటే ఫామ్ అవుతుంది ఇది ఒకటే ఫామ్ అవుతుంది అవునా అదే విధంగా ఇక్కడ త్రీ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ వాల్యూస్ అనేవి వస్తాయి త్రీ డిస్టింక్ వాల్యూస్ అంటే ఇక్కడ టోటల్ ఎక్స్ వాల్యూస్ ఓకేనా టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆ సిక్స్టీన్ సిక్స్టీన్ వాల్యూస్ అంటే ఇక్కడ ఇక్కడ మనం ఇలాగ ఎన్ని ట్రాంగిల్స్ అనేది ఫామ్ చేయొచ్చు అంటే సిక్స్టీన్ ట్రాంగిల్స్ ఫామ్ చేయొచ్చు సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సార్ నేను ఎగ్జామ్లో ఇది మొత్తం రాయాలా ఇదే విధంగా చేయాలంటే అవసరం లేదు సో ఈ క్వశ్చన్ కనుక మీకు కనిపిస్తే మీరు విత్ ఇన్ సెకండ్స్లో వితిన్ సెకండ్స్లో మీరు ఏంటంటే ఆన్సర్ చేయొచ్చు మీరు చేయాల్సిందల్లా ఏంటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను ఏదైతే రాసానో ఓకేనా ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్లో రాసానో అది మాత్రమే చూడండి అది మాత్రమే చూడండి సో అది రాసిన తర్వాత ఏం చేయాలి అది రాసిన తర్వాత ఏం చేయాలి సో ఓకేనా ఇది స్మాలెస్ట్ సైడ్ అవుతుంది అవునా ఇది స్మాలెస్ట్ సైడ్ వన్కి డబల్ చేసి మైనస్ వన్ చేయండి వన్ ఇన్ వన్ ఇంటూ టూ మైనస్ వన్ సో ఇట్ ఈజ్ వన్ వన్ టూ జార్ టూ టూ మైనస్ వన్ వన్ నెక్స్ట్ టూ టూ జార్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ అంత త్రీ నెక్స్ట్ త్రీ త్రీ జా నైన్ నైన్ మైనస్ వన్ సో త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ మైనస్ వన్ ఈజ్ సిక్స్ మైనస్ వన్ ఈజ్ ఫైవ్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ ఈజ్ సెవెన్ సో టోటల్ చేయండి మన ఆన్సర్ వచ్చేసింది అంతే సిక్స్టీన్ రైట్ సైడ్ ఏదైతే రాసానో అది రాసిన ఎగ్జామ్లో రాల్సిన అవసరం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాసాను మనం ఎగ్జామ్లో ఏం రాస్తాం ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనేది ఎన్ని పాజిబుల్ వాల్యూస్ వస్తాయి వన్ ట్వంటీ ఫోర్ టూ ట్వల్వ్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ సో ఈ విధంగా రాస్తాం ఆన్సర్ వచ్చేసింది అవునా ఒకసారి ట్రై చేద్దామా ఇదే అప్లై చేద్దామా ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ చూడండి ఏ ఏ మల్టిప్లైడ్ బై బి సో ఏ బి అనేది ట్వంటీ కావాలంట ట్వంటీ కావాలి సో ట్వంటీ అనేది మనం ఏ విధంగా రాయొచ్చు సో వన్ ట్వంటీజా సో వన్ మర్చిపోకూడదు వన్ ట్వంటీజా ట్వంటీ నెక్స్ట్ టూ టెన్జా ట్వంటీ త్రీతో అవుతుందా త్రీతో కాదు ఫోర్తో ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అంతే ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అంతే కదా అంతే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనం ఏదైతే స్మాలెస్ట్ సైడ్స్ ఉన్నాయో వాటిని డబల్ చేసి మైనస్ వన్ చేయాలి వన్ టూ జా టూ మైనస్ వన్ అంటే వన్ టూ టూ జా ఫోర్ ఫోర్ మైనస్ వన్ ఈజ్ త్రీ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ ఈజ్ సెవెన్ సో ఇక్కడ టోటల్గా ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ అనేది మనం ఇలా డిస్టింగ్ ట్రాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అంటే సెవెన్ ఒక త్రీ టెన్ టెన్ ఒక వన్ లెవెన్ సో ఇక్కడ ట్రయాంగిల్స్ లెవెన్ ట్రయాంగిల్స్ అనేది మనం ఫామ్ చేయవచ్చు రాసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ అన్ని స్మాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ రాస్తున్నామో అవి చిన్న వాల్యూస్ రాయాలి అవునా లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూస్ రాస్తే సరిపోతుంది నవ్వు ఇంకొక క్వశ్చన్ చేద్దాం అక్కడితో మనం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ చేద్దాం ఓకేనా నవ్వు ద లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబి అనేది థర్టీ టూ అయితే ఏమేమవుతుంది ఓకేనా ఏబి అనేది థర్టీ టూ అయితే సో థర్టీ టూ అయితే మనం ఏం చేయొచ్చు దీన్ని ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థర్టీ టూసా వన్ థర్టీ టూసా థర్టీ టూ నెక్స్ట్ టూ సిక్స్టీన్ టూ టూ సిక్స్టీన్సా థర్టీ టూ అవుతుందా కాదు ఫోర్ 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 ఎయిట్ జా థర్టీ టూ ఫోర్ ఎయిట్సా ఫైవ్ కాదు సిక్స్ కాదు ఓకేనా సిక్స్ సిక్స్తో కాదు సెవెన్ సెవెన్తో కాదు మళ్ళీ ఎయిట్ వస్తుంది సో ఎయిట్ రాల్సిన వస్తుంది సో ఇక్కడ వాల్యూస్ ఇవే సో ఇక్కడ వన్ వన్ టూ టూ మైనస్ వన్ వన్ టూ టూ ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఫోర్ టూ జారో ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ ఇస్ సెవెన్ సో టోటల్గా ఇక్కడ కూడా ఎన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ కూడా సేమ్ అదే లెవెన్ ట్రాంగిల్సే ఫామ్ అవుతాయి లెవెన్ డిస్టింగ్ ట్రాంగిల్స్ ఫామ్ అవుతాయి ఓకేనా క్లియరా సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఎటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి ఓకేనా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగాడు ఎగ్జామినేషన్లో ఓకేనా అలా అనుకుంటున్నారు ఈ విధంగా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది దీన్ని నేను ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించాను బట్ మనం ఒక్కసారి కనుక దాని వెనక ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది అర్థం చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏంటంటే ఆన్సర్ అనేది చెప్పచ్చు ఓకేనా సే ఇప్పుడు ఏబి అనేది ఇంకొక వాల్యూ వచ్చింది ఏబి అనేది ఫార్టీ టూ ఇచ్చాడు అనుకుందాం ఏ మల్టిప్లైడ్ బై బి ఇది ఫార్టీ టూ ఇచ్చాడు సో దీని యొక్క వాల్యూస్ ఏమవుతాయి దీనికి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఓకేనా కింద కామెంట్ సెక్షన్లో ఇది మీకు ఏం చెప్పొచ్చు అంటే హోంవర్క్ మీరు హోమ్వర్క్ కూడా కాదు నౌ వర్క్ ఇప్పుడే చేయాలి ఓకేనా నవ్ వర్క్ ఇది ఓకే సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ ఏదైతే ట్రాంగిల్స్ టాపిక్ ఉందో దానిపైన ఇంకా డిస్కస్ అనేది చేద్దాం ఓకేనా సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్